హాయండి వెల్కమ్ టు అమ్మస్ కూర్పి మొన్న మనం ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ తొందరగా అవడానికి నేను ఒక ఐడియా చెప్పాను కదా ఆ వీడియో చూసిన తర్వాత రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందండి చాలా మందికి ఆ ఐడియా నచ్చింది కానీ చాలా మంది కొన్ని డౌట్స్ అడిగారు సో నేను మెసేజ్ లో చెప్పలేని డౌట్స్ ని కొన్ని సెలెక్ట్ చేసి ఈ వీడియో చేస్తున్నాను వాళ్ళకి సో ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పాలనుకుంటున్నానండి ఆ డౌట్స్ ఇంకా అందరికీ కూడా ఉపయోగపడతాయి కదా ముఖ్యంగా నేను ఐడియా చెప్పింది మాత్రం ఒక ఎక్స్‌పీరియన్స్డ్ టైలర్ ని అడిగి నేను తెలుసుకున్నానండి మా అక్క ఉన్నారు తనికి 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది టైలరింగ్ లో తను ఎన్నో ఏళ్ళుగా ఆ ఐడియా యూస్ చేస్తుంది కాబట్టి తను నాకు చెప్పింది నాకు కూడా చాలా నచ్చింది నేను యూస్ చేశాను అలాగే మీకు చెప్తే కూడా ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది అని అనిపించింది కాబట్టి నేను షేర్ చేశానండి సో చాలా మంది పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు చాలా మంది నాకు ఎంకరేజింగ్ గా మెసేజెస్ కూడా పెట్టారు చాలా థాంక్స్ అండి అందరికి సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే ఇంకా ఎంతో మందికి ఈ ఐడియా ఉపయోగపడుతుంది సో షేర్ చేయండి ఆ వీడియోని సో ఇప్పుడు మీరు అడిగిన డౌట్స్ చూద్దాము గమ్ పెట్టడం వల్ల క్లాత్ పాడవదా అండి అని ఒకరు అడిగారండి సో మనము గమ్ పెట్టేది కూడా విధానము చాలా తక్కువగా చిన్న చిన్న డాట్స్ తో పెడుతున్నాం కదండి క్లియర్ గా నేను వీడియోలో చూపించాను సో ఎక్కువగా వాడట్లేదు కాబట్టి మనకి క్లాత్ ఏం పాడవదండి మేము చాలా ఏళ్ళుగా యూస్ చేస్తున్నాం కాబట్టి నేను ఎక్స్‌పీరియన్స్ తోనే చెప్తున్నాను సో మా సిస్టర్ కూడా చెప్పారు క్లాత్ అసలే పాడవదు కానీ పెట్టే విధానం మాత్రం కరెక్ట్ గా వీడియో చూడండి ఒకటికి రెండు సార్లు చూసి క్లియర్ గా నేర్చుకొని పెట్టండి ఫెవికాల్ వాడండి ఫెవిక్ గ్లూ వాడండి అలాగే హెవీ గమ్స్ ఉంటాయి కదా బాగా అతుకుపోయేటి అలాంటివి వాడొద్దు అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాము ముందే అతుకులు వేయడం వల్ల లైనింగ్ బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కుట్టడానికి అవుతుంది నార్మల్ బ్లౌజ్ లాగా నెక్ దగ్గర పట్టీలు వేయాల్సి వస్తుంది కదా అని అడిగారు సో నేను చెప్పిన ఐడియా అండి మనం కుట్టే బ్లౌజ్ డిజైన్ ని బట్టి ఉపయోగించాల్సి వస్తుంది మనము ఏ పీసెస్ అతికించుకోవాలి ఏవి అతికించుకోకూడదు అనేది మన ఇష్ట ప్రకారమే చేసుకోవచ్చు సో మనము మనం కుట్టే విధానాన్ని బట్టి వాళ్ళు ఏ పీసెస్ ని అతికించుకోవద్దు అనేది మనకు ఐడియా ఉండే ఉంటుంది సో ఆ ఐడియాని లిమిటెడ్ గా యూజ్ చేసుకొని ఇప్పుడు చాలా మందికి హ్యాండ్స్ కుట్టేటప్పుడు లైనింగ్ క్లాత్ ఇలా ఉల్టా చేసి కుట్టరు కొంతమంది డైరెక్ట్ గా పట్టీలు వేస్తారు సో అలాంటి వాళ్ళకి ఒక రకంగా యూజ్ అవుతుంది డైరెక్ట్ గా కుట్టే వాళ్ళకి ఒక రకంగా యూజ్ అవుతుంది సో మనం కుట్టే డిజైన్ ని బట్టి ఆ ఐడియా అనేది ఎలా యూజ్ చేసుకుంటే మనకు కంఫర్ట్ గా ఉంటుందో అలా యూజ్ చేస్తే సరిపోతుంది కంపల్సరీ బ్లౌజ్ పీసెస్ అన్నిటిని అతికించుకోవాలని ఏం లేదు కదా సో మనము ఆ ఐడియాని మీ కంఫర్ట్ ప్రకారం మీరు యూజ్ చేసుకోవడానికి అలవాటు చేసుకుంటారని నేను చెప్పానండి ఇంకొకటి గిరాకీ బ్లౌజెస్ చాలా ఉంటాయి కదక్క ఇన్ని బ్లౌజెస్ అతుకు పెట్టడానికే చాలా టైం పడుతుంది కదా మనకి టైం ఎలా సేవ్ అవుతుందని అడిగారు సో టైం ఎలా సేవ్ అవుతుంది అని అంటే మనము కటింగ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడితే ఒక 5-10 నిమిషాలు అతికించడానికి అవుతుందండి కరెక్ట్గా 10 మినిట్స్ తీసుకున్నా కూడా మనం కుట్టేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సేవ్ అవుతుంది టైం సేవింగ్ అనే కాదు బిగినర్స్ కి కుట్టేటప్పుడు క్లాత్స్ జారిపోతుంటాయి వాళ్ళకి ఫినిషింగ్ సరిగా కుదరదు కాబట్టి ఈ ఐడియా వర్కౌట్ అవ్వడానికి అది ఒక మెయిన్ కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట సో అందుకని నేను ప్రిఫర్ చేశాను అది ఐడియా జారిపోయే క్లాత్స్ బిగినర్స్ కి కుట్టరాదు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయినా కూడా టైం ఎక్కువ పడుతుంది కొంచెం చిరాగ్గా ఉంటుంది కొన్ని క్లాత్స్ కుట్టడానికి సో అలా యూజ్ అవుతుంది అలాగే మనం అతికించుకునేటప్పుడు టైం పట్టినా కూడా కుట్టేటప్పుడు అంతకు డబుల్ టైం సేవ్ అవుతుంది సో కొంచెం ఓపిక చేసుకొని అలవాటు చేసుకుంటే అతికించుకొని కుట్టడం అలవాటు అయిపోతే మనం అదే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము సో అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది టైం అనేది మాత్రం కంపల్సరీ ఐఎమ్ షూర్ అది పెట్టేటప్పుడు పోయిన టైం కన్నా కుట్టేటప్పుడు డబుల్ టైం సేవ్ అవుతుంది ఇంకొకటి క్లాత్స్ ఉల్టా పల్టా తెలియట్లేదాక అతికించేటప్పుడు అని చెప్పారు సో మెయిన్ గా ఈ ప్రాబ్లం డిజైన్ క్లాత్స్ కి అయితే రాదు ప్లెయిన్ క్లాత్స్ కి వస్తుంది ప్లెయిన్ జార్జెట్ క్లాత్స్ చూడడానికి రెండు వైపులా ఒకే విధంగా ఉంటాయి సో దీనికి ఏం లేదండి ఉల్టా పల్టా అసలు చూడని అవసరం లేదు వాటికి మనకు తెలియదు కూడా అది ఉల్టా సీదా చూడకుండానే ఎటైనా కూడా మనం షేప్ ని బట్టి చూసి మామూలుగా
బార్డర్ క్లాత్ వచ్చిన దగ్గర మనము శారీ బార్డర్ వచ్చిన దగ్గర మనం గుర్తించగలుగుతాం కానీ నార్మల్ గా మధ్య పీసుల్లో అయితే మనం గుర్తించలేం బ్లౌజ్ పీసెస్ దగ్గర సో పర్వాలేదు ఉల్టా పల్టా అయినా పర్వాలేదు ప్లెయిన్ జార్జెట్ క్లాత్స్ కి ఉల్టా సీదా చూడన అవసరం లేదు లైనింగ్ బ్లౌజెస్ కి చేతులు కుట్టేటప్పుడు తిరగవేయడం ఎలా సో ఇది ఇందాకే చెప్పాను కదండి లైనింగ్ అయినా నెక్ అయినా కూడా ఏదైనా కూడా డిజైన్ మనం పెట్టే దాన్ని బట్టి మన కంఫర్ట్ ని బట్టి మనం ఆ ఐడియా యూస్ చేసుకోవడమే ఇంకొకటి సిల్క్ బ్లౌజెస్ అతికించడం సాధ్యం అవుతుందా సిల్క్ బ్లౌజెస్ అయినా జార్జెట్ క్లాత్స్ అయినా కూడా హాఫ్ కట్ ఉంటాయి కదండి అవి కూడా కొంచెం జారిపోయే క్లాత్స్ అయినా అతికించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అతికించుకోవాలి అది నేను మీకు వీడియోలో చెప్పానండి అందుకనే పూర్తిగా చూడమని నేను మీకు పదే పదే చెప్పాను టిప్స్ కూడా చెప్పాను సో మీకు ఏంటంటే అది అతికించేటప్పుడు కొంచెం ట్రిక్ యూస్ చేయాలి నార్మల్ గా కాటన్ క్లాత్ ఫెవికాల్ పెట్టగానే అతుకుంటుంది కానీ జారిపోయే క్లాత్స్ అయినా కూడా సిల్క్ క్లాత్ అయినా కూడా అది మనం పెట్టగానే కాకుండా ఒక నిమిషం అంటే ఫెవికాల్ పెట్టిన తర్వాత ఆరిపోయే టైంలో ఒక నిమిషం తర్వాత పెడితే ఈజీగా అది అతుక్కుంటుంది అది టెక్నిక్ అనేది మనం ఆ ఐడియా యూజ్ చేస్తున్నప్పుడు మనకు అలవాటైపోతుంది సో ఇలా మనం కొంచెం టెక్నిక్ గా అతుకు పెట్టుకొని అలాగే నీట్ గా చేతులతో అనుకుంటూ నేను వీడియోలో చూపించానండి టిప్స్ కూడా చెప్పాను ఎలాంటి క్లాత్ కి ఎలా అతుకు పెట్టుకోవాలనేది మళ్ళీ ఒకసారి చూడండి చివరి వరకు జాగ్రత్తగా పరిశీలించండి అతికించిన తర్వాత ఎలా కట్ చేస్తున్నారు తర్వాత అతికించిన పీసెస్ కూడా నేను లాస్ట్ కి చూపించాను వీడియోలో అవి కూడా చూడండి ఎంత నీట్ గా వచ్చాయి అదంతా గమనించండి మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి ఆ ఐడియాని మీకు ఇంకా కొంచెం డెప్త్ గా మీరు అర్థం చేసుకోవడానికి ఈ వీడియో హెల్ప్ అవుతుందని చేశానండి సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను కామెంట్ లో రిప్లై ఇవ్వలేదు అని అంటే నేను మీకు మళ్ళీ వీడియోలో ఇస్తానని గుర్తించండి సో మీకు ఈ ఐడియా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి చాలా మందికి హెల్ప్ అవుతుందని చేశాను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చాలా మంది బ్లౌజ్ కటింగ్ డ్రెస్ కటింగ్ చూపించండి అని అడుగుతున్నారండి చేస్తానండి తొందరలో చేస్తాను నార్మల్గా రెగ్యులర్గా అందరూ చెప్పినట్టు వీడియోస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కొంచెం కొత్త రకంగా టిప్స్ చెప్తూ మీకు వీడియో చేయాలని ప్లాన్ చేస్తున్నానండి సో వర్క్ అనేది టైలరింగ్ వర్క్ అనేది హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ ఎక్కువగా ఉపయోగించాలని నా ఉద్దేశం సో మీకు మంచి మంచి టిప్స్తో వీడియోస్ చేయాలని కొంచెం లేట్ అవుతుంది మంచి ఐడియాస్తో చేయాలని వెయిట్ చేస్తున్నానండి తప్పకుండా చేస్తాను సో కటింగ్ వీడియోస్ అడిగిన వాళ్ళకి రిప్లై ఇవ్వలేదని అనుకోకండి తప్పకుండా చేస్తాను వీడియోస్ తొందరలో నా వీడియోస్ కి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చాలా మంది చేసుకోవట్లేదండి దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను మీకు టైలరింగ్ వర్క్ అనేది ఈజీ అవ్వడానికి మంచి టిప్స్ కలెక్ట్ చేస్తున్నానండి సో మీకు ఎంతో యూస్ఫుల్ గా ఉంటాయి రాబోయే వీడియోస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని నన్ను ఎంకరేజ్ చేయండి.